రాష్ట మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో ఆయన సతీమణి పొంగూరు రమాదేవి, నెల్లూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పదవ బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ శీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ వెనకాల ఉన్నారు, 2015 జనవరి 1 ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటిగేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్టాటి రాష్ట్ర రాజధానిని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటాడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 2019 దాకా నేను చేసిన స్టడీ అంటే, అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా, ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపింజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది.
అవసరం లేదు అంటే అక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్నీ చేయడానికి టోటల్గా 100,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ 2.5 ఇయర్స్లో ఫేజ్ 1 అవుతుందని గతం నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను. అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాం. అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సీఈలు ఎస్సీలు డిఈలు వాళ్ళతో కూర్చోవాలా వాళ్ళతో డిస్కస్ చేయాలా దాని ప్రకారం ముందుకు అంటే అన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తామండి. లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలో న్యాయం చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఛార్జ్ తీసుకున్నాను. నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను. ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది, ఇది అయిన తర్వాత అన్నా క్యాంటీన్ ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు మొదటి సంత 5 సంతకాల్లో ఒకటి. అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను, వాళ్ళని రమ్మన్న రివ్యూ చేస్తున్నాను. రివ్యూ చేసి డెసిషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక మాట చెప్పి ఇమీడియట్గా దాన్ని డేట్ ఫిక్స్ చేస్తాం. అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లు అయినా డ్రైన్స్ అయినా బిల్డింగ్స్ అయినా లేదు సెక్రటరియేట్ 5 బిల్డింగ్లు 54 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు అయినా అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళా అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఇన్ని రోజుల్లో పూర్తవుద్దో ఒక టెంటేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీవి దాదాపు అయిపోయినాయి. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ ప్లాంట్ వేస్ట్ క్లీనింగ్ వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్ దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం. ఇవన్నీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకొని ఆ టెంటేటివ్ ప్రకారం ముందు పోతాం. ఖచ్చితంగానండి అంటే యాక్చువల్గా ఇప్పుడు రాజధానిలో రోడ్లు డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు, దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అది ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి మీకు హ్యాండ్ ఓవర్ చేశాను అంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేమి డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ చేసి అన్నీ చేసి దాన్ని ముందు పోవడం. ఈ 2.5 సంవత్సరంలో అంటే ఈ గత అనుభవం అంటే 2014-19 దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్ రఫ్ ఇట్ ఈస్ అ రఫ్ ఎస్టిమేషన్ అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు ఇందులో దాదాపు 3,600 కిలోమీటర్లు రోడ్డు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్లు కావచ్చు చిన్న రోడ్లు కావచ్చు కాలనీలో రోడ్లు కావచ్చు ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు దానికి డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటరియేట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరియేట్ కట్టబోయే 5 బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు ఈ పార్ట్ వరకు ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. Yes.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.